ఇప్పుడు మనం నాగార్జున సాగర్లో ఉన్నాము. నాగార్జున సాగర్లో బోట్లో నందికొండకు బయలుదేరాము. ఇది కృష్ణానది. చూస్తున్నారు కృష్ణానదిలో నందికొండకు బయలుదేరాము. నాగార్జున సాగర్ ఇది రిజర్వాయర్. కృష్ణానదిలో సుమారు 18 కిలోమీటర్లు మనం ప్రయాణం చేసి నందికొండకు చేరుకుంటున్నాము. ఇక్కడ మ్యూజియం ఉంది. ఆ మ్యూజియంలో బుద్ధునికి సంబంధించినటువంటి విలువైనటువంటి సామాగ్రి పొందుపరచబడి ఉంది. కృష్ణానది మధ్యలోకి వస్తున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పిల్లలందరూ కూడా మా చీర్లవంచ హై స్కూల్ విద్యార్థులు. చుట్టూ కొండలు ఉన్నాయి. కొండల నడుమ ఇక్కడ వాటర్ రిజర్వ్ చేయబడింది. కృష్ణానదిలో నందికొండలు రండి రండి రండి. ఇప్పుడు మీరు కృష్ణానది చూస్తున్నారు. నా నందికొండ నుంచి ఇక్కడ చూడండి, నీళ్ళలో చెట్టు ఉంది, చుట్టూ నీళ్ళు ఉన్నాయి. మేము అటువైపు నుంచే రావడం జరిగింది. అటువైపు నుంచి అట్లా రావడం జరిగింది. ఓకే రైస్. మీ రాజేశ్వర్ నందికొండ నుంచి. బాయ్ బాయ్. మేము ఒక గంట పావు ఇక్కడ నందికొండను చూసుకొని తిరిగి నాగార్జున సాగర్కు బయలుదేరాము. అక్కడ ఉండి వెల్కమ్ టు హిల్ ఆఫ్ నాగార్జున కొండ విత్ ఆన్షియంట్ రిమైన్స్ అండ్ ఆర్కియాలజికల్ మ్యూజియం అమరావతి సర్కిల్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనే బోర్డు మనకు కనబడుతుంది. సుమారుగా 18 కిలోమీటర్లు మనం జర్నీ చేసి ఇక్కడికి రావచ్చాము. మళ్ళీ తిరిగి 18 కిలోమీటర్లు జర్నీ చేసి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ ఇది సముద్రంలో ఈ ప్రయాణించే రూట్ను మనం ఫెర్రీ లైన్ అంటారట. ఓకే, ఇప్పుడు అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ ఓకే, నేను మీ రాజేశ్వర్. మరిన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. ఇది నాగార్జున సాగర్ పవర్ ప్లాంట్. 420 ఫీట్ హైట్ ఉంది. దో కల్ వెరీ పైప్ నిలుస్తుంది కదా, దాని కింద దిమ్మల కొన్ని చూడ వరుసగా 8. కూలీలు 50 మంది కూలీలు అన్నమాట. 50 మంది కూలీలు హైదరాబాద్ సార్ పని చేసింది.
టర్బైన్ల ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వాటర్ బయటకు వస్తున్న దృశ్యం చూస్తున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు నాగార్జున సాగర్ డ్యామ్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూడండి, అవి టర్బైన్స్ పవర్ను ప్రెయింట్ చేస్తాయి. ఇలా లోపలికి వెళ్ళి చూడవచ్చు. మేము చూసి వచ్చాము ఇప్పుడే. వేస్టేజ్ వాటర్ అంతా బయటకు రావడం జరుగుతుంది. పవర్ ప్రొడక్షన్ అయిన తర్వాత వాటర్. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇక్కడ ఓల్డ్ ఇలా ఉండేదట. ఓకే, చాలా బాగుంది. మేము తిరిగి ప్రయాణం అవుతున్నాం.